తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? మీ పేరు? నా పేరు పోల్కం శ్రీనివాస్, మేరు సంఘం స్టేట్ ప్రెసిడెంట్. కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడగొడతామని అని చెప్పినాం. ఈ రోజు చిత్తు చిత్తుగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం, గద్దెదించినాం, తప్పకుండా ఇంటికి పంపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు సీఎం. ఈరోజు మా రేవంత్ రెడ్డి అన్న గారు కష్టపడ్డ ఫలితమే, వారి కష్ట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అంటేనే ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీవం పోసిండు, కాంగ్రెస్ పార్టీని బతికించిండు. అంటేనే రేవంత్ రెడ్డి గారు వారికి శుభాకాంక్షలు. వారు ముఖ్యమంత్రి యోగ్యత అతనికే ఉన్నది, ముఖ్యమంత్రి అతను కావాలి. బడుగు బలహీన వర్గాలలో మేరు సంఘం తరఫున, నేను మరి మా సంఘం తరఫున అన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. ఈరోజు శుభ సూక్ష్మం కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం చేయాలి. ఆయన అవుతాడు, కావాల్సింది కూడా, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి తర్వాత మన రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఈరోజు మా మల్కాజ్గిరి పార్లమెంట్లో మా గర్వకారణము. కాంగ్రెస్ పార్టీ బ్యాక్వర్డ్ క్లాస్లో సీనియర్గా 33 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఈరోజు మా జెండాలు మోసినా, మాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మాకు గొప్ప విషయం ఏంటంటే టీఆర్ఎస్ని గద్దెదించినాం, కాంగ్రెస్ని గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది, కాంగ్రెసే జీవము పుట్టగొడుస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి ఆకలి కేకలు, ఆఖరి కోరికలుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గుర్తిస్తుంది, రాహుల్ గాంధీ గారు గుర్తిస్తారు. కాబట్టే మేము కాంగ్రెస్ పార్టీ అందనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గానే ఉన్నాము. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము. రాష్ట్రంలో, కేంద్రంలో ఇలా రాష్ట్రం వచ్చింది, రేపు కేంద్రంలో కూడా ఇదే విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి మేరు యువజన సంఘం తరఫున బ్యాక్వర్డ్ క్లాసు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెక్రటరీగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో వాతావరణం చూస్తుంటే ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రానికి ఈరోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టుగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, ఎట్లా అనిపిస్తుందండి? పదేళ్ల తెలంగాణ కోసం నిరీక్షణ కోసానికి ఈరోజు తెరపడింది, దొరల పాలన ముగిసింది, ప్రజల పాలన స్టార్ట్ అయిపోతుంది. నిరుద్యోగుల శాపం తగిలింది కేసీఆర్కి. రైతు బంధు, రైతు బీమా ఇచ్చి రైతులను మోసం చేద్దాం అనుకున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు, ఉద్యోగాలు ఇస్తాడు, 100,000 ఉద్యోగాలు ఇచ్చాడు, 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఈరోజు గ్రూప్ 1 వాయిదా పడడం, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాకపోవడం, డిఎస్సీలో పోస్టులు లేకపోవడము, ఎంతో మంది పంచాయతీ సెక్రటరీల ప్రాణాలు తీసుకున్నటువంటి కేసీఆర్కి ఈరోజు నిరుద్యోగుల శాపం తగిలింది. నిరుద్యోగుల పూట మట్టి కొట్టుకొని పోతున్నాడు, నిరుద్యోగులు మట్టేసిర్రు. ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి పిఆర్సీ లేదు, డిఏ లేదు, వాళ్ళను ఒక బానిసలాగా చూసినటువంటి కేసీఆర్కి ఈరోజు చరమగీతం పాడడం జరిగింది. వచ్చేది ప్రజల పాలన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో 2,00,000 ఉద్యోగాలు ఏర్పాటు చేసి వేయబోతున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నారు. మాకు స్వర్ణయుగం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము ఆహర్నిశలు కష్టించినాము, 10 ఏళ్ళుగా మేము పోరాటం చేసినాము, తెలంగాణ కోసం పోరాటం చేసినాము, ఈ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మేము ఎంతో సంతోషపడుతున్నాము.